తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి తెలంగాణ బిడ్డ పాటు పడాల్సిన అవసరం ఉందని పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పటాన్చెరులో ప్రొఫెసర్ జయశంకర్ 7వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షల కోసం చేసిన సేవలను జర్నలిస్టులు కొనియాడారు. ఆచార్య జయశంకర్ సారి 7వ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరువులోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పటాన్ చెరువు టౌన్ లో ఉన్న కాంస్య జయశంకర్ సార్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తను ప్రధాన పాత్ర పోషించి మొత్తము తెలంగాణ యావత్తు సమాజాన్ని ఒకవైపు తీసుకొని వచ్చి మనకు జరుగుతున్న అన్యాయాలు ఎటువంటివి నీళ్లు నిధులు కానీ ఉద్యోగాలు కానీ మన యాస భాష కానీ ఎట్లా అనగారిపోతున్నాము ఎట్లా అనగదొక్కబడుతున్నామని నొక్కి వక్కా నుంచి చెప్పినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇయల్లా ఆయనే కన్న కళ్ళ ద్వారానే మనం తెలంగాణ సాధించుకున్నాము. ఆయన రాసిన ఆయన మాట్లాడిన దాని ప్రకారమే ఇయ్యాల తెలంగాణ రాష్ట్రము వచ్చింది. అట్లనే ఇంకా తను కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అన్ని చాలా మిగిలిపోయి ఉన్నాయి. అవి నిజమైన ప్రజలకు అన్ని రకాలుగా అందినప్పుడే నిజంగా ఆయనకు నిజంగా నివాళులు అర్పిస్తామని చెప్తున్నారు. సచివాలయం